హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి ఇడియాప్పం. పొట్టకి ఎంతో లైట్ అని తినేటువంటి ఇడ్లీ కంటే ఎన్నో ఎన్నో రెట్లు బెస్ట్, ఇంకా లైట్ అండ్ న్యూట్రీషియస్ బ్రేక్ఫాస్ట్ ఈ రాగి ఇడియాప్పం. తమిళనాడు, కేరళలో ఏ చిన్న బండ్ల దగ్గరికి వెళ్ళినా ఇడియాప్పం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియన్ క్లైమేట్కి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈ స్టీమ్డ్ రాగి ఇడియాప్పం అంటాను. లెట్స్ స్టార్ట్ హెల్తీ రాగి ఇడియాప్పం. బౌల్లో 2 కప్పుల రాగి పిండి తీసుకోండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి చేతి మునివేళ్లతో పిండిని నలుపుతూ ఉంటే పర్ఫెక్ట్గా బ్రెడ్ పొడిలా త్వరగా అయిపోతుంది. బ్రెడ్ పొడిలా అయ్యాక ఇందులో రాగి పిండి తీసుకున్న కొలతకి సమానంగా వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని అట్ల పిండి మాదిరిగా కలుపుకోవాలి. రాగి పిండి ఏ కొలతకు తీసుకుంటామో అదే కొలతకి వేడి నీళ్లు తీసుకోవాలి. కలుపుకున్న రాగి పిండిని ప్యాన్లో పోసి నీరు ఇగిరిపోయి గట్టిగా ఉప్మాలా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, 7-8 నిమిషాలకి ఇలా అవుతుంది. అప్పుడు దింపి కాసేపు చల్లారనివ్వండి. చేతులకి కాస్త నూనె రాసుకుని చల్లారిన రాగి ముద్దని చేతి మణికట్టుతో 2-3 నిమిషాల పాటు బాగా గట్టిగా ప్రెషర్ ఇస్తూ వత్తాలి. అప్పుడు రాగి పిండిలో జిగురు ఏర్పడుతుంది, ఇడియాప్పం విరగదు. ఇంతకంటే సింపుల్ మెథడ్స్ చాలా ఉన్నాయండి. పర్సనల్గా నేను కోయంబత్తూర్లో టేస్ట్ చేసిన ఒథెంటిక్ రాగి ఇడియాప్పం టేస్ట్ అయితే రాలేదు, కాబట్టి నేను ఒథెంటిక్ మెథడ్లోనే చేస్తున్నాను. చూడండి, బాగా ఒత్తుకుంటే 3-4 నిమిషాల పాటు స్మూత్గా ఇలా అవుతుంది. అప్పుడు చేతులకు నూనె రాసుకుని పెద్ద పిండి ముద్దను తీసి సిలిండ్రికల్ షేపులోకి రోల్ చేసుకోండి. తర్వాత కారపూస గిద్దని కాస్త గ్రీస్ చేసుకోండి, అలాగే సన్న కారపూస ప్లేట్ని కూడా. ఇప్పుడు రోల్ చేసుకున్నటువంటి రాగి పిండి ముద్ద పెట్టి అరిటాకు లేదా గ్రీస్ చేసుకున్నటువంటి ప్లేట్ లేదా తడిపిన కాటన్ క్లాత్ మీద రౌండ్గా ఒత్తుకోండి. ఇవేవి లేవనుకోండి, గ్రీస్ చేసినటువంటి ఇడ్లీ ప్లేట్స్లో చిన్న చిన్న ఇడ్లీలా కూడా ఒత్తుకోవచ్చు. ఒత్తుకున్న దీన్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇడియాప్పం రెస్ట్ అయ్యేలోగా 1/2 లీటర్ పాలు మరిగించండి. మరుగుతున్న పాలలో 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి ఓ పొంగు రానివ్వండి. పొంగు వచ్చాక 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి దింపేసేయండి. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇడియాప్పం సర్వింగ్. ప్లేట్లో స్టీమ్డ్ ఇడియాప్పం పెట్టుకోండి. పైన 100-150 ml దాకా ఇడియాప్పం అంతా పాలతో తడపండి. మీరు ఇక్కడ కావాలంటే కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు, ఇంకా ఇంకా బాగుంటుంది, చాలా చలువ చేస్తుంది కూడా. ఇడియాప్పం అంతా పాలతో తడుపుకున్నాక 1 టీ స్పూన్ పంచదార పైన చల్లుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము చల్లుకొని ఎంజాయ్ చేయండి. అంతే, ఇడ్లీ కంటే ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్, అవునా కాదా? పిల్లలు, ప్రెగ్నెంట్స్, పెద్దవాళ్ళు, చిన్న పెద్ద అందరికీ చాలా చాలా హెల్తీ ఈ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఎప్పుడూ వేడిగా ఉండేటువంటి మన ప్రాంతంలో ఏడాదంతా తినదగిన బ్రేక్ఫాస్ట్, అవునా కాదా? నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismayfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ఉంటుంది. ఇంకా మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మర్చిపోకండి.